ఎగ్జామ్ సెంటర్ అంటేనే మాస్ కదా, తప్పదు కదా అయ్యా. ఏం చెకింగ్ అండి, ఏం చెకింగ్ చేస్తున్నాండి, ఏం చెకింగ్ అంటున్నా, ఏం చెకింగ్ అండి, చేయరా మరి కామని చెప్తే చేస్తారండి. ఏం చేయాలి సార్ ఐడియా చెప్పేది, ఏం చేయాలి చెప్పాయా తీసుకోవడం సార్? అరే మీరేమైనా సూచన ఉంటే చెప్పరా. అదే అదే సార్, నేను చెప్పినా కదా ఆల్రెడీ ఎగ్జామినేషన్ సెంటర్లో చాలా సీరియస్గా శానిటైజర్స్ పెట్టమను, శానిటైజ్ చేయను, మ్యాక్సిమం కేర్ తీసుకుంటాం. ఎంత కేర్ తీసుకున్నా అంత తీసుకుంటాం. ఒక్కరు ఒక్కరండి, ఇప్పుడు ఏం లేదండి, అంత యథావిధిగా జరుగుతుంది, అంత మనకేం ప్రమాదం లేదు. అది అంతా ఎక్స్ట్రా వద్దు, మనం ఎక్స్ట్రా కూడా పోవద్దు. చాలా విషయాలు ఉంటాయి, వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజా సంక్షేమం కూడా ఉంటుంది, మన దగ్గర కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెద్ద ఉంటుంది, రియల్ ఎస్టేట్ చాలా పెద్దగా ఉంటుంది, ప్రజలను బతకనీయాలి కదా, ప్రజలు పని కూడా చేయాలి కదా. వ్యవసాయ మార్కెట్ ఉంటాయి, రైతులు ధాన్యం పండిస్తారు, తెస్తారు, ఇప్పుడు లక్ష టన్ల కింటాల కందులు కొంటున్నారు, మరి ఎవరు రావద్దానికి ఎటు పోవాలి, పండిన పంట ఎటు పోవాలి. అంత అంత భయానకమైన పరిస్థితులు లేవు, కొన్ని మినిమమ్స్ ఏవైతే ఉంటాయో జరిగేటి జరుగుతూ ఉండాలి. ఇప్పుడు ఏమో మన అలక బ్లంట్గా చెప్పారు, బస్సులన్నీ బంద్ బంద్ అంటే లైఫ్ తొమ్మించిపోతుంది కదా, అది అట్ట చేయలేం కదా, అంత అంత ఘోరంగా చేయలేము. అంత ఎమర్జెన్సీ, అంత ఉత్పాత పరిస్థితి వస్తే అప్పుడు చూస్తాం. ఇప్పుడైతే భగవంతుని దేవాలి అటువంటి సిచ్యువేషన్ లేదు. అన్నిటిని మించి నేను మళ్ళొక్కసారి మనం చేస్తాను, దయచేసి ముందు జాగ్రత్త చర్యలే మనకు శ్రీరామ రక్ష, ప్రికాషన్సే శ్రీరామ రక్ష. ముందు జాగ్రత్త చర్యలు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. ప్రజలు స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ పాటించాలి, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ హైజీన్, వ్యక్తిగత పరిశుభ్రత, వ్యక్తిగత క్రమశిక్షణ, వ్యక్తిగత నియంత్రణ, ఇవే మనకిప్పుడు శ్రీరామ రక్ష. ఎవరు ఇల్లు వాళ్ళే క్వారంటైన్ చేసుకుంటే అయిపోతుంది కదా, పని ఉన్నా లేకున్నా వీధిలోకి పోకుండా అవసరమైతే మాత్రమే పోయేటట్టు మినిమం మూమెంట్ ఉండేటట్టు మనం చేసుకోవచ్చు. ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. కాబట్టి ఇది దయచేసి సమాజంలో మీడియాను కూడా కోరుతా ఉన్నా దాన్ని ఎడ్యుకేట్ చేయండి వీలైనంత వరకు. ఎంత మనం, నేను చెప్పిన మంచి ఎగ్జాంపుల్ తైవాన్, వియత్నాం, సారీ తైవాన్, బొమ్మను కాపాడుకున్నారు, అక్కడ జీరో ఇన్సిడెంట్స్, ఓన్లీ థింగ్ వెరీ స్ట్రిక్ట్ ఉన్నారు. మన దేశంలో కూడా ఇమీడియట్గా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రద్దు చేయాల్సి ఉండే, మరి ఎందుకో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా చేయలేదు. నేను సర్ప్రైజ్ ఉన్నాను దాని విషయంలో, రేపు తప్పకుండా ప్రైమ్ మినిస్టర్ని అడుగుతా నేను, రేపు డిమాండ్ చేస్తాం తెలంగాణ రాష్ట్రం తరఫున ఇమీడియట్లీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ బంద్ చేయాలి. 22nd దాకా ఎందుకంటే రేపే చేయక, ఇయ్యాలనే చేయక, ఎందుకంటే సింపుల్ సింపుల్ ఇస్ ద ఇష్యూ. నేను ఎందుకు చెప్తున్నా విషయం అంటే, ఇది డిసీజ్ ఇండియన్ బార్న్ డిసీజ్ కాదు, ఈ వ్యాధి మన దేశంలో పుట్టింది కాదు, వ్యాధి మన దగ్గరకు వస్తున్నది విదేశాల నుంచి. మన తెలంగాణలో ఐడెంటిఫై అయిన 14 కేసులు కూడా 100% విదేశం, ఏదో దేశం నుంచి విదేశం నుంచి వచ్చినోటే, మనవాడు కానే కాదు. కాబట్టి మరి డబ్బు అక్కడి నుంచే వస్తుంది, మనకు అక్కడి నుంచే ఎక్స్పోర్ట్ అవుతుంది. తక్షణం భారత ప్రభుత్వం విమానాలు రద్దు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా, వెంటనే రద్దు చేయాలి. ఆల్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ షాల్ బి క్లోజ్, ఇది మా డిమాండ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు. మార్చి 22 దాకా తీసుకొని పోవద్దు, వీరైతే రేపే చేస్తే మంచిది ప్రధానమంత్రి గారికి. రేపు వీడియో కాన్ఫరెన్స్ కూడా నేను అప్పీల్ చేస్తాను. ఏదండి ఇవ్వలు మంచిది, అంత మంచిగా ఉన్నారు అందరు, స్టేబుల్, అందరు బాగున్నారు, ఇవ్వలు సీరియస్ లేరు. ఒక్క వ్యక్తి కూడా మనం వెంటిలేటర్ పెట్టే అవసరం కూడా రాలేదు ఇప్పటికీ, లక్కీగా అందరు కూడా సర్వైవ్ అవుతారండి. ఇవాళ చనిపోయే పరిస్థితి లేదు, 100% అన్ని స్టెప్స్ తీసుకున్నామండి, ఆల్ స్టెప్స్ టేకన్. ఏం జరిగిందో తెలియదు, వాళ్ళు మన దగ్గరకు వచ్చారు, పట్టుకుంటే వాళ్ళ దగ్గర పాస్పోర్ట్లు అవన్నీ దొరికినాయి. ఏంటి అంటే ఇండోనేషియా ఒప్పుకున్నారు వాళ్ళే. ఎవ్రీ మెడిసిన్ ఇస్ ప్రజెంట్లీ అవైలబుల్, దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఏ ఎయిర్పోర్ట్లో అండి ఉంటే భారత ప్రభుత్వం కూడా ఆలోచిస్తారు, మేము కూడా ప్రయత్నం చేస్తాం. అటువంటి అత్యవసర అవసరాలు ఉండే వాళ్ళకి తప్పకుండా సహాయం అందించాలి, అందిస్తాము. అట్లా వేరే విదేశాల్లో చిక్కుకొని ఉంటే వాళ్ళు రాదాల్చుకుంటే వాటి గురించి ఏంటంటే స్పెషల్ ఫ్లైట్స్ అని అరేంజ్ చేయబడి, మేము కోరుతున్నది ఏంటంటే మొత్తం రెగ్యులర్ ఫ్లైట్స్ బంద్ చేయమని కోరుతున్నాం. మనకు ఎవరు రాలే డిమాండ్ రాలేదు, వస్తే ఆలోచిస్తామండి. ఇప్పుడు ఇప్పటివరకు అట్లా తెలియదు, నో సచ్ డిమాండ్ చేశారు ఆల్రెడీ.
ఈ స్క్రీన్ 6 సెంటర్ చేసింది ఇప్పుడు ఆల్రెడీ. రేపు ప్రైమ్ మినిస్టర్ కాన్ఫరెన్స్ లో మన దగ్గర సిసిఎంబి ఉంది, వాళ్ళు ఒకటేసారి 500 మందికి 600 మంది కంటే స్క్రీనింగ్ చేసేటువంటి టెస్టింగ్ చేసే కెపాసిటీ ఉంది. ఆ ఇన్స్టిట్యూట్ కూడా మాకు యూజ్లోకి తేవాలి, ఎందుకంటే మా నియంత్రణ లేదు. సిసిఎంబిని రాష్ట్ర ప్రభుత్వం వాడుకునే పరిస్థితి కల్పించమని టుమారో ఆయన గురించి డిమాండ్ ప్రైమ్ మినిస్టర్. 6 సెంటర్స్ స్క్రీనింగ్ సెంటర్స్ ఉన్నాయి ఇప్పుడు, ల్యాబొరేటరీస్ మన దగ్గర ఉండవు అబ్బాయి, ఎందుకంటే ఓన్లీ సెంటరే ఉంటుంది అది. మనం చేసిన వల్ల వాళ్ళకి పంపించాల్సిందే ఫైనల్ కన్ఫర్మేషన్. దేశ స్థాయిలోనే చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళు కూడా కొన్ని పెంచినట్టున్నారు, బహుశా ఇంకా పెంచుతున్నట్టున్నారు. ఫైనల్ కన్ఫర్మేషన్ మనం చేయడానికి లేదు, మనకు అధికారం కూడా లేదు. మనం ప్రిలిమినరీ మనకు వస్తే మనం చేస్తాం, దాన్ని మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ల్యాబొరేటరీస్ పంపిస్తాం. థ్యాంక్ యూ.